నమస్తే. త్రివిక్రమ్ శ్రీనివాస్. అందరూ ముద్దుగా గురూజీ అని పిలుచుకుంటుంటారు. అయితే గురూజీ కాస్త వెనకపడ్డారేమో అనేటువంటి ఒక భావనలు ఇప్పుడు అంతా ఉన్నారు. అయితే గుంటూరు కారం కూడా అనుకున్నంత ఆశించినటువంటి ఫలితాలు అయితే రాలేదు. అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు గురూజీ ఏం చేస్తున్నారు, ఏంటి? అయితే ఈసారి గురూజీ నుంచి వచ్చేటువంటి ఒక సబ్జెక్ట్ మాత్రం, కంటెంట్ మాత్రం బ్లాక్ బస్టరే అనేటువంటి ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎందుకు, ఏంటి, ఇదని మల్టీస్టారా అనేది ఏందో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి గురూజీ కాస్త వెనకపడ్డారేమో అన్నట్టుగా ఈ మధ్యలో అనిపిస్తుంది, ఎందుకంటే గుంటూరు కారం కూడా అలానే ఉంది. అయితే ఈసారి రానున్నటువంటి కంటెంట్ మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? అంటే గురూజీ సినిమా రంగ ప్రవేశం చేసి దాదాపు 25 ఇయర్స్ అవుతుందండి. అంటే 2000 ఆ టైంలోనే స్వయంవరం, 1999 అనుకుంటా, 2000లో నువ్వే కావాలి, ఇలా సినిమాలు వరుసగా అప్పటి నుంచి, అప్పుడే ఆయన కెరీర్ స్టార్టింగ్. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావు కానీ ఇలా డైలాగ్ రైటర్గా ఆయన కెరీర్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి డైరెక్టర్గా టర్న్ అయింది. నువ్వే కానీ ఆ తర్వాత ఇక ఆయన జర్నీ మనకు తెలిసిందే. పెద్ద పెద్ద హీరోలకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి బాగా సన్నిహిత మిత్రుడని పేరు ఉంది. ఒక దశలో ఆయన గ్రాఫ్ ఎలా వెళ్ళిపోయిన గ్రాఫు మళ్ళీ పడిపోతూ వచ్చింది. మన గుంటూరు కారం ఫెయిల్ అవడంతో అది ఒక చెప్పాలంటే ఒక చేదు అనుభవం అనుకోవచ్చు. అలాగే అజ్ఞాతవాస కూడా చేదు అనుభవమే మిగిల్చింది. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ నిజంగా దానిలో ఉన్న సత్తాకి, ఎందుకంటే తనకన్నా వెనక వచ్చిన డైరెక్టర్లు ఏమో ముందుకెళ్ళిపోతున్నారు. తను ఎప్పుడో ముందు వచ్చినా కానీ ఇప్పుడు వెనకబడిపోతున్నాడు అనేది జనాలందరూ అనుకుంటున్న విషయం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆయన ఒక మల్టీస్టార్ సినిమా చేయబోతున్నారు అనే టాక్ అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజం ఏంటనేది అఫీషియల్ వార్తలు వస్తే కానీ తెలియదు. అయితే ఒకవేళ మల్టీస్టార్ సినిమా అయినప్పుడు ఎవరై ఉంటే బాగుంటుందని కానీ, లేదంటే ఎవరై ఉంటే అనే చర్చలేమని అనిపిస్తున్నాయి? అంటే పేర్లు అయితే బయటకు వచ్చినాయండి. ఆ మల్టీస్టార్ ఇద్దరు ఎవరనేది చెప్తాను నేను. దానికన్నా ముందు అల్లు అర్జున్తో సినిమా చేయబోతుందని వార్తలు వచ్చినాయి. అల్లు అర్జున్ కమిట్మెంట్ ఉందని వార్తలు వచ్చినాయి. అయితే అల్లు అర్జున్ ఏంటంటే డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తాడు పుష్ప తర్వాత అనే టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే కథాంశం తీసుకుని ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీకి సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకున్నాడని టాక్. ఆ సినిమాని కూడా ఇప్పుడు రాజమౌళి ఇప్పుడు నుంచి సందీప్ రెడ్డి వంగ వరకు అందరూ కూడా భారీ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయటము, కోట్ల కోట్లు 1000 కోట్లు వసూళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. సుకుమార్ కానీ, లేకపోతే సందీప్ రెడ్డి వంగ కానీ, ఒక పక్క ప్రశాంత్ నీల్ కానీ, శంకర్ కానీ, వీళ్ళందరూ పెద్ద పెద్ద రేట్లు అయిపోయి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో త్రికుమ లాంటి వ్యక్తి అంత సత్తా ఉండి కూడా వెనకబడిపోవటం అనేది ఆయనకు ఆయనే ఆత్మవిమర్శ చేసుకున్నట్టుగా ఉంది. మనం కూడా ముందుకెళ్ళాలి అని కసితోనే ఒక కథని తయారు చేసుకున్నాడు. ఒక యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఆ సినిమా చేద్దామనే సమాచారం. అది మెగాస్టార్ చిరంజీవితో అక్కడే నాగార్జున ఇద్దరు హీరోలుగా. ఇంతవరకు వాళ్ళు కలిసి చేయలేదు. నాగార్జున వాళ్ళ నాన్నగారితో చిరంజీవి గారు చేశారు మెకానికల్ సినిమా. నాగార్జునకిను చిరంజీవి గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. గతంలో కూడా వ్యాపార భాగస్వామ్యం ఉండేది. కాబట్టి వీళ్ళిద్దరికి సినిమా తెర మీద నటింప చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు, ఒప్పుకుంటారు. కాదు, కథ దొరకాలి కదా, ఆ కథ మీదే ఈయన కసరత్తులు చేస్తున్నాడని, నెక్స్ట్ సినిమా దాన్నే తెర మీద తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ అయితే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక జనరేషన్ కావచ్చు, అంటే ఒక అల్లు అర్జున్ కావచ్చు, లేదంటే మంచు మనోజ్, వీళ్ళిద్దరిని వేదంలో చూసాం, ఇలా మల్టీస్టార్ మూవీస్ మొన్న వచ్చిన RRR కావచ్చు, ఇలా చూసాం. కానీ ఎవరైతే ఈ మెగా హీరోస్ అని చెప్పేసి అనుకున్నాం, మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, అదేవిధంగా బాలకృష్ణ గారు కావచ్చు, వెంకటేష్ గారు, నాగార్జున, వీళ్ళెందుకో చిన్న చిన్న సినిమాలలో, అంటే స్టైల్ అనే సినిమాల్లో జస్ట్ గెస్ట్ అపీరెన్స్ ఇట్లా తప్ప వీళ్ళెందుకు ఇప్పటిదాకా మల్టీస్టార్ మూవీ చేయలేదని చెప్పొచ్చు? వీళ్ళు ఏమంటారంటే కథ దొరకట్లేదు అంటారండి. సరైన కథ దొరికితే మేమైనా చేస్తాం అంటూ ఉంటారు. అంటే కథ కోసం ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళని అడిగి ఓకే అన్న తర్వాతే ఈయన ప్రయత్నం చేసి ఉంటాడు. నేను కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్, చిరంజీవి గారితో ఆయనకి మంచి రాపోనే ఉంది. అవును, జై చిరంజీవి సినిమా చేశారు, విజయభాస్కర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా అది, కాబట్టి సినిమా ఫెయిల్ అయింది అది. ఆ తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ డైరెక్టర్ అయిన తర్వాత ఆయనతో సినిమా చేసే అవకాశం కూడా రాలేదు. చిరంజీవి గారితో సినిమా చేయలే. అలాగే నాగార్జునతో కూడా మనమధుర సినిమా అనుకుంటా, నేను కథ డైలాగులు ఇవన్నీ రాసింది, మనమధుర సినిమా ఉంది, ఇంకే ఉన్నట్టుండే సినిమాలో సంతోషం. కానీ ఆయన మళ్ళీ డైరెక్షన్ చేసే అవకాశం నాగార్జున కూడా రాలా. కాబట్టి ఈ ప్రయత్నం ఫలిస్తే మాత్రం చిరంజీవి, నాగార్జున, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కాంబినేషన్ కూడా మంచి వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
అంటే యాక్షన్ థ్రిల్లర్ అంటున్నాం కాబట్టి ఆ జోనర్లోనే ఈయన సినిమా చేద్దాం అనుకుంటున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అదే యాక్షన్ జోనర్ అనగానే మనకి త్రివిక్రమ్ వచ్చేసి కొంచెం పంచ్ డైలాగులు కావచ్చు, కామెడీ లైన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటాం. అదేవిధంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చి అరవింద సమేత, దీంట్లో మాత్రం ఫ్యాక్షన్ కానీ యాక్షన్ కానీ రెండు చూపించాడు. సో ఖచ్చితంగా త్రివిక్రమ్ ఇద్దరిని కూడా సాటిస్ఫై చేసే అవకాశం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే మళ్ళీ ముందడుగు లేదా మండే గుండెలు ఈ తరహా ఫ్యామిలీ డ్రామాలు అప్పట్లో లాగా కృష్ణ సోమవారం పెట్టి చేసినట్టుగా వెళ్ళకూడదు. ఫ్యామిలీ డ్రామాలను పక్కన పెట్టి కాస్త మల్టీస్టార్ మూవీ మన రామ్ చరణ్ను ఎన్టీఆర్తో ట్రిపుల్ఆర్ లాగా త్రివిక్రమ్ కూడా కొద్దిగా తన స్థాయిని మించి చేసుకోవాలి. ఇక ఎంతకాలం మాటల మంత్రాలతో ఎంతకాలం సినిమాలు నడుస్తాయని కూడా పొరపాటే కాబట్టి తన కాస్త తనలోని ఇమేజ్ని పక్కన పెట్టేసేసి వాళ్ళ హీరోల ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఆ తరహా కథకి ప్రయత్నం చేస్తే మాత్రం బాగుంటుందని నా అభిప్రాయం. సో ఒకవేళ ఇదంతా జరగాలన్నా సరే సెట్స్ మీదకి వెళ్ళాలంటే టైం పడుతుందండి, ఎందుకంటే చిరంజీవి గారు విశ్వంబర షూటింగ్లో ఉన్నారు, ఆ సినిమాని జనవరికి రిలీజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నారు కాబట్టి పూర్తిగా ఆయన ఆ టైం మీద దానికే కేటాయించే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ప్యారలల్గా షూటింగ్ చేసుకుంటూ షిఫ్ట్లు వారికి గతంలో లాగా చేసే అవకాశం ఉంటే చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు నాగార్జున కూడా కొన్ని సినిమాలు కమిట్ అయినవి ఉన్నాయి, దాంతోపాటు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ డైరెక్టరు ఏ స్టార్ హీరో కూడా ఖాళీగా లేరు, బిజీగా ఉన్న డైరెక్టర్ బిజీగానే ఉన్నారు. ఇప్పుడు హీరోలు కూడా అట్లా కమిట్ అయిపోయి ఉన్నారు, ఆ డైరెక్టర్లతో కమిట్ అయిపోయి ఉన్నారు. కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇప్పుడు హీరో దొరకడం అనేది కొద్దిగా ఇమీడియట్గా చేయాలన్నా కానీ కష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చే టైం బట్టి ఈయన ప్లాన్ చేసుకోవటమే తప్పదు. సో గురుగారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనుకోవచ్చు? ప్రస్తుతం అయితే ఆయన రామాయణం సినిమాకి డైలాగ్స్ రాయమని అడిగారనే సమాచారం, హిందీలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ అది. మరి రణబీర్ కపూర్ అంటున్నారు, రణబీర్ కపూరు తర్వాత యష్ రావణాసురుడిగా అంటున్నారు, ఇంకా అది గీత ఆర్ట్స్ వాళ్ళు అల్లు అరవింద్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఆ ప్రాజెక్టులో, దానికి మాటలు రాయమని పురమాయించారని చెప్పి అంటున్నారు. కాబట్టి అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి త్రివిక్రమ్ గారి హస్తం అంతా దాని మీద పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది కాకుండా ఏమన్నా మరి వేరే రాము లాంటి హీరోలతో ఏమైనా సినిమా ప్రయత్నాలు చేసుకుంటారని వార్తలు కూడా వస్తున్నాయి, కానీ అవి వర్కౌట్ అవుతాయి లేదని తెలియదు. సో చూద్దాం సార్, మొత్తానికి ఆ లెవెల్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో మల్టీ స్టార్గా చూడాలని చెప్పి అందరికీ ఒక ఆసక్తి కానీ ఆనందంగానే ఉంది. చూద్దాం సార్ తొందరలో ఈ యొక్క ప్రాజెక్ట్ సెట్స్ మీదకి ఎక్కాలని చెప్పి చూద్దాం. నమస్తే.